తన భర్త పాటలంటే ఇష్టపడతాడు కాబట్టి డాన్స్ చేశానని తూర్పుగోదావరి జిల్లా బుల్లెట్ బండి పాట బామ్మ అంటోంది. బుల్లెట్ బండి పాట ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. ఇదే పాటకు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోస్టల్ కాలనీకి చెందిన బామ్మ భానుమతి స్టెప్లో తెరగదీసింది. ఆ బామ్మ చేసిన డాన్సులు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త ట్రెండ్ సృష్టించాయి. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో బామ్మ వెల్లడించారు. తన భర్త కోపంగా ఉన్నాడని, ఆయన కోపాన్ని తగ్గించేందుకు బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేశానని అంటోంది. అలా చేయటం వల్ల తనపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారని తెలిపింది. పాటలు పాడినా పద్యాలు పడినా ఇష్టపడతానని చెప్పి ఆమె ఎవరు వచ్చినట్టు చెప్పి చెత్తద్దని చెప్పి నేను చెప్పి బతిమాలుకున్నాను. ఈ తొమ్మంగులు ముత్తరికి పూజ చేసుకుని 10 మంది వెళ్ళి దగ్గర నన్ను ఆయన ఏం తెట్లేదు, ఆయన ఏం తెట్లేదని ఆనందం కొద్దీ ఆయన ముద్దొచ్చారని. ఆయన ఎంతసేపు చిన్నపిల్లల సినిమాలు పాటలు పాడతారు, ఆయన ఈ పాట పాడితే ఎంజాయ్ చేస్తారని బుల్లెట్ పాట పాడింది. ఇప్పుడు కాల పిల్లలు పూర్వం పాట అయితే చిట్టపడ చిన్నపిల్ల అంటేనే పాడదు, ఆ పాటలు ఆయనకి ఇష్టం. ఇప్పుడు తరం పాటలు కావాలంటే అది యాడ్ చేశాను. అంతేగాని నేను పేపర్కి ఎక్కాలని కానీ ఏం కాదు. నేను పాటలు పాడటం వచ్చాను రావు, ఏదో చిన్న చిన్న పాటలు మాటకి ఏం రావు. చిన్నపిల్లలకి పద్యాలు చెప్పులు ఏదో సరదాగా అందరూ నవ్వించి పిల్లలు ఇప్పుడు యూత్లు ఏమి చేయలేదని మనవతో ఆడుకుంటాను. ఇంట్లో గొలుపు మువ్వ, ఇంట్లో మొగ్గ, వీధిలో పువ్వు ఏమిటో చెప్పండి అని సామెతలు అడుగుతాను. అది చెప్తే మార్కులు వేస్తా. ఇంట్లో మొగ్గ అంటే గొడుగు, వీధిలో పువ్వులా ఉంటుంది కదా, పిల్లలతో ఆడుతుంది కానీ అలాంటి పిల్లలతోటి సర్రా సర్రాగా చెప్పి ఆడించడం కోసం ఇలా సామెతలు